జిల్లాలోని రైతులకు అవసరమైన ఎరువులు విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉంచాలని కలెక్టర్ అన్నారా జయంతి సంబంధిత విత్తన ఎరువుల దుకాణదారులు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం వేములవాడ టౌన్ లో గల మన గ్రోమర్ సెంటర్, శ్రీ లక్ష్మి ఎరువుల విత్తనాల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విక్రయాల నిర్వహణ రిజిస్టర్లను స్టాక్ వివరాలు కలెక్టర్ పరిశీలించారు. దుకాణాల్లో నకిలీ విత్తనాలు అమ్మకూడదని, అమ్మినచో కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. రైతులకు సరిపోయే పత్తి విత్తనాలు అందుబాటులో ఉంచాలని, ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తూ రైతులను మోసం చేస్తే పీడీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వారి వెంట జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, ఏవో సాయి కిరణ్ తదితరులు ఉన్నారు. విజ్ఞప్తి చేయడం అనగా మన జిల్లాలో అవసరమైన పత్తి కానీ జీలో విత్తనాలు కానీ సరఫరా చేయడం జరిగినది. ఇప్పటి వరకు మన జిల్లాలో 50,000 ఎకరాల వరకు పత్తి సాగు అవ్వలేదు చేయడం జరిగినది. దానికి సంబంధించిన విత్తనాలు 1,76,000 విత్తనాలకు ఎస్టిమేట్ చేసి దాన్ని సప్లై చేసే బాధ్యత తీసుకొని వాటిని సప్లై చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మన జిల్లాలో 60,000 ప్యాకెట్లు దాదాపు వివిధ డిన్నర్ పాయింట్స్లో అవైలబుల్గా చేయడం జరిగినది. రైతులు ఒక 2 ఎకరాలు కానీ 3 ఎకరాలు కానీ ఉన్న రైతులు ఒకే రకమైన పత్తి విత్తనం కాకుండా అన్ని రకాలైన తనకి ఇష్టమైన పత్తి అన్ని రకాలైన పత్తి విత్తనాలు మనం డిన్నర్ పాయింట్స్లో పెట్టడం జరిగినది. ఇప్పటి వరకు మన జిల్లాలో 60,000 ప్యాకెట్లు దాదాపు వివిధ డిన్నర్ పాయింట్స్లో అవైలబుల్గా చేయడం జరిగినది. రైతులు ఒక 2 ఎకరాలు కానీ 3 ఎకరాలు కానీ ఉన్న రైతులు ఒకే రకమైన పత్తి విత్తనం కాకుండా అన్ని రకాలైన తనకి ఇష్టమైన పత్తి అన్ని రకాలైన పత్తి విత్తనాలు మనం డిన్నర్ పాయింట్స్లో పెట్టడం జరిగినది. కాబట్టి రైతులకు విజ్ఞప్తి ఏంటంటే ఒకే రకమైన పత్తి విత్తనం అనేది తీసుకుంటే ఒకవేళ అది అనుకోని పరిస్థితుల్లో బాడైతే ఆ దిగుబడి అనేది పోయి మొత్తం నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రకరకాలైన పత్తి విత్తనాలను కొనుక్కొని ఒక ఎకరంలో ఒక రకం ఇంకో ఎకరంలో ఇంకో రకం అంటే ఒక రైతు వివిధ రకాలైన పత్తి విత్తనాలను వేసుకుంటే అతనికి నష్టం వచ్చే అవకాశాలు తగ్గించడం వల్ల అవుతుంది. కాబట్టి రకరకాలైన పత్తి విత్తనాలు కొనుక్కొని లాభదాయకమైన వ్యవసాయం చేయాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అలాగే మనం మీరు పత్తి విత్తనాలు కొన్నప్పుడు కంపల్సరిగా తప్పకుండా బిల్లు అడిగి తీసుకుని ఆ బిల్లు పంటకాలం మొత్తానికి పంటకాలం అంటే మీరు పత్తి తీసి వేసే వరకు ఆ బిల్లును జాగ్రత్త పరచుకుంటే ఇలాంటి ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు పత్తి విత్తనం ఫెయిల్ అయినప్పుడు కానీ మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి అలా మీరు డీలర్ని అడిగి ఆ బిల్లును దగ్గర భద్రపరచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.